చంటి గారు స్నానం చేసి నిన్నటికి నెల దాటింది. అంతే నువ్వు తిరుబాబు. అదేం కాదు ఎల్లన్నయ్యా, ఆ పక్క నీళ్ళు నెలకితుంది. మూతులు తిరిగి పెట్టినాలు పోతున్నావంటే తట్టుకుంటావు కదా. ఎంత తగ్గించావు? ఈ పాయిజన్ పకోడా పెట్టి నన్ను ఫినిష్ చేయాలని చూస్తున్నావు. అంతే ఇక నేను క్షమించడానికి వెళ్ళాను. ఇదిగో విడాకులు, ఇంకా నేను పడ్డా పట్టుకోడు గారు. మీకు పకోడీలు ఇస్తామని అందుకని మీ మామగారు నీ స్వభావానికి తెచ్చిన దాచి ఇప్పుడు నాకు పెడతావా? నీ పిసిన ఒట్టు తనంతో దిక్కుమాలిన అన్ని తెచ్చిపెట్టి నన్ను చంపాలని చూస్తున్నావా? అది కదనుడు, అమ్మాయికి వంట రాదు కదా, అందుకని మీరు చేయనా? రేపటి నుంచి టిఫిన్స్ భోజనాలు మీరే చెయ్యాలి.